అప్పుడు కూడా ఇది ఎంపీ విద్యాసాగర్ రావు హోమ్ శాఖ మంత్రి వ్యవసాయ ఆయన
ఈరోజు జగిత్యాలలోని 2వ వార్డులో ఒగ్గు కళాకారుల సంక్షేమ సంఘ భవనానికి డిఎంఎఫ్టీ నిధుల నుండి 9 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిన సందర్భంగా ఇక్కడ నన్ను ఆహ్వానించిన ఒగ్గు కళాకారుల సంక్షేమ సంఘ అధ్యక్షులకు, కార్యదర్శి గారికి, సభ్యులందరికీ, అదేవిధంగా వార్డ్ కౌన్సిలర్ తమ్ముడు అశోక్ గారికి, ఈ స్థానిక పెద్దలందరికీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, పండా నరేందర్ గారికి, సతీష్ అనకుమ గంగమ్మలకు, కుర్మ సంఘ జిల్లా అధ్యక్షుడు ముల్ల మల్లేశం గారికి, చంద్రకూపాల చంద్రమల్లక్క శరత్ గారికి, ఇంకా చాలామంది ఇక్కడ మిత్రులు వచ్చారు. అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి కూడా ఒగ్గు కళాకారులు, కుర్మ సంఘ నాయకులందరూ వచ్చారు. అందరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. దాదాపు ఒక సంవత్సరం క్రితం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడున్న కుర్మ సోదరులు, అదేవిధంగా వారి పండుగలన్నీ కూడా భక్తి శ్రద్ధలతోటి జరిపించే ఒగ్గు కళాకారులు అందరూ కలిసి ఇక్కడ కొన్ని సమస్యలని చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా వాళ్ళు ఎంతో నిష్ఠతో ఉంటారు కాబట్టి పండుగలకు వచ్చిన తర్వాత వాళ్ళ సామాన్లు కానీ, ఆ దప్పులు కానీ, డోన్లు కానీ, వాళ్ళ బట్టలు కానీ పెట్టుకోవడానికి గతంలోనే ఇక్కడ ఒక చిన్న 2 రూములు ఉండే, అవి సరిపోతలేవు, ఒక పెద్దది కావాలి, అది భవనం కూడా పాతదైందని చెప్పడం జరిగింది. మరి దాన్ని ఉద్దేశంతో 9,20,000 ఇవాళ ఆ కుల సంఘ భవనానికి, ఒగ్గు కళాకారుల సంక్షేమ సంఘ భవనానికి శాంక్షన్ చేయించినాం. అతి త్వరలో పనులు ఇమ్మీడియట్గా మొదలు పెడతారు. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. డిఎంఎఫ్టీ నిధులు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది 25 కోట్ల రూపాయలు గౌరవ మాజీ ఎంపీ మా ప్రియతమ నాయకురాలు కవిత గారు అప్పుడు ఈ నియోజకవర్గానికి శాంక్షన్ చేయించారు. దీంతో ఏదైతే మా ప్రియతమ నాయకురాలు నేను ఇచ్చిన ప్రతిపాదనలన్నీ కూడా నేను ఏదిస్తే అది వారు శాంక్షన్ చేయించారు. కవిత గారు వారికి నేను ప్రత్యేకంగా ఇవాళ అందరి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. రేపటి నాడు కూడా జగిత్యాల పట్టణానికి ఏదైతే 50 కోట్ల నిధులు టీయూఎఫ్ఐడీసీ నుంచి వచ్చినాయో దాని ద్వారా ఇప్పటికే మనకి ఇక్కడ నుంచి అతి దగ్గరలో ఉన్న రోడ్డు కూడా ఇప్పటికే అయింది. దాదాపు 8 కోట్ల వర్కులైనాయి. ఇంకా 42 కోట్ల రూపాయలు అక్కడ ఉన్నాయి. దానితో టౌన్ హాలు, లైబ్రరీ, ఇంకా వివిధ వార్డులలో రోడ్లు, ప్రతి ఏరియాలో కూడా ఐమాస్ లైట్లో కూడా టెండర్ అయిపోయింది. ఎక్కడ అవసరం ఉన్నా కానీ ప్రతి కూడలి వద్ద కూడా పెట్టేది, ప్రతి వార్డుకు 2-3 కూడా మనం శాంక్షన్ చేయించుకునేంత నిధులున్నాయి. ఐమాస్ లైట్లు కూడా మనం పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఐమాస్ లైట్లు ఉంటే లైన్లో మనకు డైరెక్ట్ వస్తుంది. రేపటి నాడు సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు, రాత్రిపూట కూడా వెళ్తూ ఉంటుంది కాబట్టి అన్ని విధాల మనకు సేఫ్టీ ఉంటుంది. సీసీ కెమెరాలు అవన్నీ కూడా వాటికి పెట్టుకోవచ్చు కాబట్టి ఐమాస్ లైట్లు ఇవన్నీ కూడా ఒకటంకోటి చేసుకుంటా పోదాం. గ్రామాల పట్టణ సుందరీకరణ కోసం మినీ ట్యాంక్ బండ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ చింతకుంట చెరువులకు మురుగునీరు వచ్చి చేరుతూ ఉంది. ఆ మురుగునీరు రావడం వల్ల ఇటు చింతకుంట చెరువు కానీ ముప్పారపు చెరువు కూడా పూర్తి కాలుష్యంతో నిండిపోయింది. అన్నీ గుర్రపుడెక్కా వస్తున్నాయి. వాటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి మున్సిపల్ అధికారులను చాలాసార్లు కోరడం జరిగింది. అది ముఖ్యంగా జగిత్యాల పట్టణంలో డ్రైనేజ్ సమస్య అనేది చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే గతంలో జగిత్యాల చుట్టూ కూడా పెద్దలు కల్లపల్లి చెరువు అనుకోండి, మోతే చెరువు, ముప్పారపు చెరువు, చింతకుంట చెరువు, 4 దిక్కుల 4 చెరువులు తవ్వించి పెట్టి బ్రహ్మాండంగా ఇస్తే ఇవాళ చెరువులు ధ్వంసమయ్యే పరిస్థితి. ఏనాడు ఏ ప్రభుత్వం పట్టించుకోలే. ఈ ప్రభుత్వం వచ్చినాకనే వాటి గురించి పట్టించుకొని అక్కడ కట్ట మంచి చేయడం కానీ, తూమ్ మంచి చేయడం, లోతు చేయడం, అదేవిధంగా సుందరీకరణ కోసం కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. కానీ ఒకటేంటంటే అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలను కూడా నేను కోరుతా ఉన్నా, చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. రేపటి నాడు వినాయక చవితి వస్తే ఉన్న అంత ప్లాస్టిక్తో చేసిన వినాయకులను లేయడం కూడా సమంజసం కాదు. దానివల్ల చేపలు చచ్చిపోతున్నాయి, నీళ్లు పాడవుతున్నాయి, పశువులకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు మనం మట్టి వినాయకులనే వాడాలి, చెరువులను సంరక్షించుకోవాలి, చెరువులకు మురుగునీరు పోకుండా కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది, ఆల్టర్నేట్ వ్యవస్థ చూడాలి. మరి గతంలో 40-50 సంవత్సరాల నుంచి దానిపైన దృష్టి పెట్టలేదు. పట్టణమేమో 6 ఇంతలు 7 ఇంతలు పెరిగిపోయింది, దానివల్ల చాలా ప్రాబ్లం ఉంది. తప్పకుండా శాసనసభ్యునిగా అసలు నాకు జగిత్యాల పట్టణం గురించి అతిపెద్ద సమస్య డ్రైనేజ్ సమస్యగా నేను భావిస్తూ ఉన్నా. దాన్ని పరిష్కరించడానికి నా వంతుగా
అంచెలంచెలుగా ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా తమ్ముడు అశోక్ గారిని రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతూ ఉన్నాయి. నేను గతంలో లేఅవుట్ సరిగా లేకపోవడం వలన డ్రైన్ ఎటు నుంచి ఎటు వేయాలని కూడా అర్థం కాని పరిస్థితి ఎన్నో చోట్ల ఎదురవుతూ ఉన్నది. అలాంటి పరిస్థితి లేకుండా గత ఏం పాత ఇది అవి చేయదలుచుకోలే. కొత్త ప్రాంతాలు నూతనంగా ఏర్పడబోతున్న కాలనీలలో అధికారులకు, ప్రజలకు కూడా, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కూడా కోరుతా ఉన్నాను, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మంచి లేఅవుట్ ఇవ్వాలి. మినిమం 30 ఫీట్ల రోడ్లు పెట్టుకోవాలి. ప్లాట్లు అమ్మిన కాడ ఒక మోరి ఉన్నదా లేదా చూసుకోవాలి. చేసిన తర్వాత అమ్మితే బాగుంటుంది. లేని వాళ్ళు 4 రూపాయలు తక్కువ అంటే తక్కువ అనుకుంటారు. కానీ అధికారులు, వ్యాపారస్తులు, తెలిసిన వాళ్ళు తప్పకుండా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీనిపైన దృష్టి పెట్టకపోవడం వల్ల ఇవాళ సామాన్య ప్రజలకు చాలామందికి ఇబ్బంది అవుతుంది. కట్టుకున్న తర్వాత అసలు వాళ్ళ ఇంట్లో మోరి నీళ్ళు ఎట్టుకోవాలన్నా అర్థం కాని పరిస్థితి ఉన్నది, చాలా చోట్ల ఉన్నది. కాబట్టి నేను ఇవాళ ఇక్కడున్న ప్రాంత ప్రజలనే కానీ, తమ్ముడు కౌన్సిలర్ అశోక్ గారు, విద్యావంతుడు వారిని, మిగతా పెద్దలందరినీ కూడా అదేవిధంగా మీడియా ద్వారా జగిత్యాల ప్రజలను కోరుతా ఉన్నా. మన చెరువులు మనం కాపాడుకోవాలి, మన ప్రాంతాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా కొత్తగా ప్లాట్లు ఎక్కడ పెట్టినా కానీ, ఎక్కడ కట్టడాలు ప్రారంభమైనా కానీ కొంచెం రోడ్డు వదిలేసి పక్క వాళ్ళకి ఇబ్బంది కాకుండా మనం కట్టుకుంటే మంచిదని చెప్పి నేను హృదయపూర్వకంగా తెలియజేస్తాను. ధన్యవాదాలు.